జన సైనికులకి వీర మహిళలకి అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు అలాగే స్టేజ్ని అలంకరించినటువంటి పెద్దలు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు జేడి లక్ష్మీనారాయణ గారిని ఇవాళ ఫస్ట్ టైం చూడటం ఎందుకంటే మీకు తెలుసో లేదో నేను జనసేనలో జూనియర్ మోస్ట్ కార్యకర్తని జూనియర్ మోస్ట్ కార్యకర్త ఎందుకంటే మొన్న 19th నాకు కండువ కప్పాడు పార్టీలోకి ఆహ్వానించి సో నేను ఎలాగైనా మాట్లాడచ్చు నన్ను ఎవరేమనుకోరు బట్ జేడి లక్ష్మీనారాయణ గారిని చూసినప్పుడల్లా నాకు చాలా ఆనందంగా ఉండేది ఎందుకంటే ఆయన ఒక సీబీ ఆఫీసర్గా ఆయన చేస్తున్న వర్క్ని ఎప్పుడు టీవీలో చూస్తుండేవాడిని ఒక అంటే యూజువల్గా క్రేజ్ అనేది సినిమా ఫీల్డ్లో ఉండే ఆర్టిస్ట్కి ఒక సహజంగా ఒక క్రేజ్ ఉంటుంది బట్ జేడి లక్ష్మీనారాయణ గారికి ఒక సినిమాటిక్ క్రేజ్ మించి ఒక ఎందుకంటే మేము కూడా అరే భలే ఉన్నారైనా భలే చేస్తున్నారండి ఒక్కొక్కరికి అదరగొట్టేస్తున్నారు ఏంటి అని చాలా అనుకునేవాడు బట్ వెరీ వెరీ హ్యాపీ ఆయన కళ్యాణ్ బాబు తోటి కలిసి పనిచేస్తుంటే మా అందరికీ మీకొక్కరికే కాదు మాకు కూడా ఒక చిన్న కొత్త వాళ్ళలాగా ఉన్నారు పార్టీకి పార్టీకి కూడా ఒక రక్షకుడు ఆయన వెరీ వెరీ హ్యాపీ ఫర్ కృష్ణన్ గారు థ్యాంక్ యూ సార్ సో మీ అందరితో నేను షేర్ చేసుకోవాల్సింది నాకున్న నాకు జరిగిన మంచి కాలంలో జరిగిన ఎక్స్పీరియన్సెస్ నేను ప్రజారాజ్యం అప్పుడు ఎక్కువగా ఈ ప్రాంతాల్లో తిరిగాను మీరందరూ చూసే ఉంటారు నాతోటి నన్ను అప్పుడు నాకు వైజాగ్లో నుంచే ఎక్కువ ఓవర్వెల్మింగ్ రెస్పాన్స్ చాలా అద్భుతమైనటువంటి స్పందన కనిపించేది తర్వాత నేను నర్సాపురానికి నన్ను ఎంపీగా ఫిక్స్ చేసిన తర్వాత ఇక నేను ఇటువైపు రావటమే కుదరలేదు అదర్వైజ్ నేను ఇటు వచ్చి ఉండాల్సింది మీ అందరితో ఇలాగ ఇంటరాక్ట్ అవ్వడానికి పార్టీ తరఫున సో కళ్యాణ్ బాబు గురించి అందరూ చెప్పారు బాగుంది నాకు ఒక చిన్న నాకంటే చిన్నవాడు బాగా అంటే నేను కళ్యాణ్ బాబుని ఎత్తుకునే అంత ఏజ్ గ్యాప్ ఉంది బాగా ఏడిపించేవాడు చిన్నప్పుడు చాలా క్యూట్గా ఉండేవాడు కళ్యాణ్ బాబు అయితే ఈజ్ ఆల్వేస్ ఏ సైలెంట్ మ్యాన్ ఎక్కువ మాట్లాడేవాడు కాదు చాలా గట్టి పట్టుదల ఉన్నవాడు తనకి ఏది కావాలంటే అది సాధించుకునేదాకా వదిలే మనస్తత్వం కాదు మొన్నే చెప్పాను కళ్యాణ్ బాబు కొత్తవాడు రాజకీయాలకి కొత్త ఇతను ఏం చేస్తాడు కళ్యాణ్ బాబు రాజకీయాలకి 2014లో పార్టీ పెట్టి ఉండొచ్చు 2009లో యువరాజ్యం అధ్యక్షుడిగా చేసి ఉండొచ్చు కానీ కళ్యాణ్ బాబు 2000లోనే రాజకీయం గురించి ఒక నాయకుడిగా తయారయ్యాడు అప్పటి నుంచి కాబట్టి అది పైకి తెలియదు నిన్నే ఒక ఎగ్జాంపుల్ చెప్పాను చైనీస్ బ్యాంబూ ఎగ్జాంపుల్ చైనీస్ బ్యాంబూ భూమిలో నాటిన తర్వాత ఇంతే ఉంటుంది మొక్క అది 5-6 ఏళ్ళైనా పెరగదు కానీ ఒక్క సంవత్సరంలో ఒక 5-6 ఏళ్ల తర్వాత ఒకసారి 40-50 అడుగులు పెరుగుతుంది ఏంటి అని అడిగితే ఆ 40-50 అడుగులు పెరగడానికి కావలసినంత స్ట్రాంగ్ లోప అంటే బలం కావాలి కాబట్టి ఒక 20-30 అడుగులు కిందకి పెరిగిన తర్వాత పెరుగుతుంది కళ్యాణ్ బాబు ఆల్రెడీ అది అయిపోయింది పెరుగుతున్నాడు వెరీ షార్ట్ టైం మనం వండర్స్ చూడబోతున్నాం డెఫినెట్ ఎందుకంటే నేను చదువుకున్నాను ఈ స్టేజ్ మీద ఉన్న గొప్ప గొప్ప వాళ్ళంత కాకపోవచ్చు కానీ నాకు కొంచెం జ్ఞానం ఉంది నేను హిస్టరీ స్టూడెంట్ని నేను చూసినా నేను చదువుకున్న ఎంతోమంది గొప్ప నాయకులతో పాటు కళ్యాణ్ బాబుని కంపేర్ చేసుకుంటాను నాకు కళ్యాణ్ బాబు యొక్క క్యారెక్టర్ ఇష్టం కాబట్టి నా తమ్ముడు ఏ టైప్ ఆఫ్ ఏ రేంజ్ నాయకుడు అని డెఫినెట్గా చెప్తాను హీఈస్ వన్ ఆఫ్ ద బెస్ట్ లీడర్స్ ఇన్ ఇండియా ఇది షూర్ బెస్ట్ లీడర్స్ ఎందుకంటే కళ్యాణ్ బాబుకి స్వార్థం లేదు
నాది అన్నటువంటిది ఏది లేదు. నేను ఇవాళ వచ్చానంటే నాకేదో కొంత ఇదైంది. కళ్యాణ్ కళ్యాణ్ బాబు పిల్లలు ఇంకా ఎదగల, చేతికి కూడా అందిరాల. వాళ్ళకిని వదిలేసేసి తన ఎవ్రీథింగ్ ఒక సర్వం త్యజించి ప్రజల కోసం వచ్చాడంటే నాకు అనిపించింది 2014లో. అంటే తమ్ముడు కదండి, లోపల ఎలా ఉంటుందంటే అలాగే అన్నయ్య కష్టపడ్డాడు, మావాడు కూడా ఇంత కష్టపడాలా, ఆ చిన్నపిల్లోడు ఎందుకు ఇంత బాధపడుతున్నాడు అని బాధించింది. మేము యాక్చువల్గా ఎలా చేస్తాడో ఏంటని టెన్షన్ ఉంది మాకు. ఎస్పెషల్లీ తను ఇంత కష్టపడాల్సి వస్తేమనిపించింది. కానీ తను ఎప్పుడు కష్టపడలేదు. తను 2014 అయినా పార్టీ స్టార్ట్ చేసిన తర్వాత ఒక 6 నెలల పాటు అలా గమనిస్తుండేవాడు. నేను కళ్యాణ్ బాబు ప్రతి విషయాన్ని గమనిస్తుంటాను టీవీలో, ఎక్కడో చోట ఎప్పుడైనా కలిసినప్పుడు తను మాట్లాడుతాడు ఏదో ఒక విషయం గమనిస్తుంటే నాకు మొదట 6 నెలలు అర్థమైంది కళ్యాణ్ బాబులో ఏదో ఉంది అని. 1 ఇయర్ తర్వాత నాకు అర్థమైంది కళ్యాణ్ బాబు ఏదో సాధించుకుంటున్నాడు అని. ఈజ్ గోయింగ్ టు అచీవ్. చాలా డైనమిక్ లీడర్ మా తమ్ముడు. అంటే ఎలా చెప్పాలి అతని గురించి అంటే, నేను ఎక్కువ చెప్తుంటే మా తమ్ముడు గురించి చెప్తున్నానని ఫీలింగ్ నాకు వస్తుంది, కానీ చెప్పాలి. ఎలాంటివాడు అంటే తను తినే ఫుడ్ను కూడా తను తినకుండా పక్కవాడికి పెట్టేయగలిగేటంత పెద్ద మనసు ఉంది. ఎంతమందికి ఎంత హెల్ప్ చేశాడో నాకు తెలుసు, అందులో నేను కూడా ఒకడిని. కళ్యాణ్ బాబు అందరితోటి 24 అవర్స్ మాట్లాడు, నాతో కూడా ఎక్కువ మాట్లాడు. కానీ అవసరం వచ్చినప్పుడు మాత్రం ఒక ఆపద్ బాంధవులాగా ప్రతి వాళ్ళకి ఉపయోగపడేటువంటి గొప్ప క్యారెక్టర్ కళ్యాణ్ బాబు. ఇది చాలామంది ఫేస్ చేసింది. సో కళ్యాణ్ బాబుకి చిన్నప్పటి నుంచి బర్నింగ్ ఉండేది, ఏదో కరెక్ట్గా లేదు, మనం చూస్తున్న ఈ సమాజం కరెక్ట్గా లేదు, మనం చూస్తున్న ఈ రాజకీయ వ్యవస్థ సమానంగా లేదు, మనం చూస్తున్నటువంటి ఈ న్యాయ వ్యవస్థ వాటెవర్ ఇది ప్రాపర్గా లేదు, ఏదో చేయాలి ఏదో చేయాలి. ఆ తపంలో నుంచే ఇవాళ జనసేన పార్టీ పుట్టింది. మీ అందరికీ తెలిసే ఉంటుంది, చాలామంది పవన్ కళ్యాణ్ ఆడియో ఫంక్షన్స్ ఎంతమంది చూసుంటారు, చాలామంది చూసుంటారు కదా. ఎప్పుడైనా పవన్ కళ్యాణ్ మీటింగ్ ఆడియో ఫంక్షన్కి వచ్చినప్పుడు సీట్లో ఫస్ట్ కూర్చుంటారు, తర్వాత స్టేజ్ మీద పిలుస్తారు. అలా కూర్చున్నప్పుడు ఎందుకు వచ్చానా నేను ఈ సభకి, ఎప్పుడెప్పుడు వెళ్ళిపోతావా అన్నట్టుండేవాడు, చాలా ఇబ్బంది పడేవాడు. తర్వాత స్టేజ్ మీద పిలిస్తే ఏదైనా మాట్లాడమంటే ఏదో 4-5 ముక్కలు మాట్లాడి అయ్యింది అనిపించేవాడు. నేను అడిగేవాడిని, ఎందుకు రా అంత కష్టపడుతున్నావు, మందే కదా ఆడియో పోనీ, నువ్వు నీది కదా ఆడియో చెప్పాలి కదా 4 ముక్కలు అంటే, ఏముంటుంది చెప్పడానికి మన గురించి మనం తప్ప అని. కానీ తను ఇటు పొలిటికల్ సైడ్ వచ్చేటప్పటికి టోటల్గా అసలు కళ్యాణ్ బాబు నేను షాక్ అనమాట. ఇలాగా మాట్లాడగలడా, ఇలా చేయగలడా అనేది నేను చాలా ఆశ్చర్యపోయాను. బేసికల్గా కళ్యాణ్ బాబు ఎలాంటి వాడు అంటే, ఓకే అన్నయ్యని పాలిటిక్స్లో చిరంజీవి గారిని చాలా చాలా ఇబ్బంది పెట్టిన సందర్భం. ఆయన్ని ఎలా అయిపోయిందంటే ఆయనకి ఒడ్డును పడ్డ చేప పిల్లలాగా అయిపోయినా, అంటే ఈ ప్రెషర్ని ఆయన తీసుకోలేకపోయారు, చాలా కలపట్టు ప్రయత్నించారు. కానీ కళ్యాణ్ బాబుకి రాజకీయం అంటే నీళ్ళలో ఉండే చేప పిల్ల అంటాడు, స్వేచ్ఛగా చేయగలడు, ఎక్సలెంట్ లీడర్ అతను. సో ఇంకా పవన్ కళ్యాణ్ గురించి చెప్పాలంటే కనీసం 1 వీక్ పడుతుంది, అంత చెప్పగలను.